వెల్కమ్ టు సింపుల్ మ్యాథ్స్ టెక్నిక్స్. మా ఛానల్లో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్, షేర్ ఇట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బీటెక్ లేదా డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు దీనికి అర్హులు. జీతం వచ్చేసి 35,400 నుంచి 112,400 వరకు ఉంటుంది. డీటెయిల్గా నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ నేను నా డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అది ఓపెన్ చేసి డీటెయిల్ నోటిఫికేషన్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మరియు ఈ వీడియోలో కూడా నోటిఫికేషన్ సంబంధించి కొన్ని వివరాలను నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ విషయానికి వస్తే, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ డేట్స్ వచ్చేసి October 1 to October 30, 2020. అదేవిధంగా ఈ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసేసి 30 October. అదేవిధంగా ఆన్లైన్ ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసేసి 1 నవంబర్. అదేవిధంగా జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాన్ లాస్ట్ డేట్ వచ్చేసి 3 నవంబర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఎగ్జామ్స్ వచ్చేసి ప్యాటర్న్ 2 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఇది ఫస్ట్ పేపర్ వచ్చేసేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది March 22 to March 2021 వరకు ఈ 3 డేస్లో ఈ పేపర్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 ఎగ్జామినేషన్ మాత్రము తర్వాత వాళ్ళు చెబుతారు ఫ్రెండ్స్. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఇది వచ్చేసేసి Group B నాన్ గెజిటెడ్ పోస్ట్ ఫ్రెండ్స్. ఇది Level 6 పోస్ట్. ఇక్కడ జీతం వచ్చేటప్పటికి 35,400 నుంచి 112,400 వరకు ఉంటుంది. అంటే స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 35,400 ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ దాదాపు 19 రకాలటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇవి నోటిఫికేషన్స్ ఇచ్చాయి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వారు జూనియర్ ఇంజనీర్ సివిల్ పోస్టులు ఉన్నాయి. తర్వాత దాంట్లోనే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఉన్నాయి. అదేవిధంగా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు CPWD వారు జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇచ్చారు. అదేవిధంగా సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వారు వచ్చేటప్పటికి జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీర్ మెకానికల్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ వారు వచ్చేసేసి జూనియర్ ఇంజనీర్ సివిల్ ఉన్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ మెకానికల్. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ వాళ్ళు జూనియర్ ఇంజనీర్ మెకానికల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ వారు జూనియర్ ఇంజనీర్ సివిల్, అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ మెకానికల్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్లో జూనియర్ ఇంజనీర్ సివిల్ ఉన్నాయి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO వారు జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీర్ మెకానికల్ సంబంధించి ఇక్కడ టోటల్ పోస్టింగ్స్ ఉన్నారు. మెయిన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసేసి ఈ SSC.NIC.in అనే దాంట్లో క్యాండిడేట్స్ కార్నర్లో ఈ వేకెన్సీలు అప్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆల్రెడీ 2019లో వేకెన్సీస్ వచ్చేసి దాదాపు 1600 పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా వీటికి అప్లై చేసుకుని ఈ పోస్టులు సాధిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ రిజర్వేషన్ సంబంధించి వస్తే ఎస్సీ, ఎస్టీ, తర్వాత OBC, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, తర్వాత PWD క్యాండిడేట్స్కు రిజర్వేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఎక్సెప్ట్ BRO కంపెనీ సంబంధించిన పోస్టులు తప్ప మిగతా వాళ్ళకి VH పర్సన్స్కి ఈ పోస్టులు అనేవి నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. BRO ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి పోస్టుల వరకు ఓన్లీ మేల్ క్యాండిడేట్సే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ చూస్తే
ప్రతి వ్యక్తి కూడా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదంటే నేపాల్ భూటానో అయినా సరిపోతుంది. టిబెటన్ వారైతే 1962 నుంచి ఇక్కడే సెటిల్ అయినటువంటి ఫ్యామిలీ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 1/1/2021 లోపు అన్ని పోస్టులకు కూడా 30 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ ఏజ్ ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి 10 ఇయర్స్, పర్సన్స్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ అయితే 13 ఇయర్స్, పర్సన్స్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 ఇయర్స్. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ గురించి మనం తెలుసుకోవాలంటే, ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ బీడబ్ల్యూడి వీరంతా కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో కంపల్సరీగా చూపించాలి, లేకపోతే వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి వస్తారు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీగా క్రిమినల్ ఇయర్ కూడా వాళ్ళు తీసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చేటప్పటికి జూనియర్ ఇంజనీర్ సివిల్ బీఆర్ఓ ఆర్గనైజేషన్ సంబంధించి బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయి ఉండాలి, లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఈ డిప్లొమా వాళ్ళు 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వారైతే బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదంటే డిప్లొమా వాళ్ళైతే ఎలక్ట్రికల్ ఆర్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఏదైనా డిప్లొమా మనం చేసి ఉండొచ్చు, మరియు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్స్లో లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వర్క్స్లో ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన పోస్టులు చూస్తే జూనియర్ ఇంజనీర్ సివిల్ సిపిడబ్ల్యూడి వారికి అయితే జస్ట్ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అయితే డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వారికి జూనియర్ ఇంజనీర్ సివిల్ వచ్చేటప్పటికీ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ అయ్యి ఉంటే చాలు ఫ్రెండ్స్. అదే జూనియర్ ఇంజనీర్ మెకానికల్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ వారికి అయితే జూనియర్ ఇంజనీర్ సివిల్లో బీటెక్ అయినా లేదా డిప్లొమా అయినా సివిల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ మెకానికల్ అయితే సేమ్ ఇక్కడ కూడా డిప్లొమా కానీ లేదా బీటెక్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో చేస్తే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ మెకానికల్ అయితే ఖచ్చితంగా బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదంటే డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి పోస్టులు చూసుకుంటే ఇక్కడ బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. సేమ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ ఈ ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్లో అయితే సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ పోస్టులు అయితే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మెకానికల్ వాళ్ళు డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఈ జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఎంఈఎస్ దాంట్లో అయితే ఫ్రెండ్స్ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా వాళ్ళు అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. సేమ్ ఎలక్ట్రికల్ మెకానికల్ సంబంధించిన పోస్టులలో కూడా సేమ్ బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ చేసి ఉండాలి, లేదంటే డిప్లొమా చేస్తున్న వారైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. సేమ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ నేషనల్ టీచర్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారైతే జస్ట్ డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఎలా మనం ఫిల్అప్ చేయాలి, అదేవిధంగా ఫీజు ఎంత కట్టాలి అనేసి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలి. ఆ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి https://ssc.nic.in. అందులోకి వెళ్ళేసేసి మనం అక్కడ అనెక్జర్ 3 అనెక్జర్ 4 సంబంధించి
డీటెయిల్స్ ఉంటాయేమో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్అప్ చేయాలి. ఫోటోగ్రాఫ్ అయితే 3 మంత్స్ దాటకుండా ఈ నోటిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్కి ఈ ఫోటో అనేది మీరు 20 KB నుంచి 50 KB లోప అటాచ్మెంట్ చేయాలి. ఖచ్చితంగా ఆ ఫోటో మీద ఫోటో తీసిన డేట్ అనేది ప్రింట్ చేసి ఉండాలి, అప్పుడే ఈ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఫీ, అప్లికేషన్ ఫీ ఎంత అవుతుందంటే 100 రూపీస్ ఫ్రెండ్స్. ఎవరైతే స్త్రీలు, తర్వాత ఎస్సీ ఎస్టీ, తర్వాత పీడబ్ల్యూడి, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్లు మాత్రము ఫీ ఎగ్జెంప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. మిగిలిన వారైతే 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి తిరుపతి, గుంటూరు, కాకినాడ, చీరాల, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం మరియు తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, వీటిల్లో మనకు ఏది ప్లేస్ అయితే దగ్గరగా ఉంటుందో అక్కడ మనము ఈ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసే ప్రొసీజర్ వచ్చేసి 2 ఫేజెస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనము మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి దగ్గర ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా కాలేజ్ ఐడి కార్డు, ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వారి ఎంప్లాయీ ఐడి కూడా దగ్గర ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ అన్నీ 1 టైం రిజిస్ట్రేషన్ ఫామ్లో మనం ఫిల్అప్ చేయాల్సి వస్తుంటుంది. ఇక్కడ నేను 1 టైం రిజిస్ట్రేషన్ ఫామ్ సంబంధించి ఒక శాంపిల్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, బేసిక్ డీటెయిల్స్ అని అడుగుతున్నాడు. డూ యూ హ్యావ్ ఆధార్? ఇక్కడ ఆధార్ నెంబరు ఉంటే మీరు ఎస్ అని కొట్టేసి మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ వెరిఫై అవుతుంది. అదేవిధంగా ఓటర్ కార్డు, ఈ ఐ టైప్ ఆఫ్ ఐడిలో ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఐడి కార్డులో ఏదైనా సరే ఒకటి ఉండొచ్చు. మీరు ఓటర్ కార్డు ఉంటే ఓటర్ కార్డు ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఓటర్ కార్డు ఐడి నెంబర్ రాసుకోవాలి. ఆ ఓటర్ కార్డులో ఉన్నటువంటి మీ నేమ్ రాయాలి. తర్వాత ఆ నేమ్ వెరిఫై అవుతుంది, వెరిఫై చేసుకుంటుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి మీ ఫాదర్స్ నేము, తర్వాత వెరిఫై ఫాదర్స్ నేమ్ ఉంటుంది, వెరిఫై చేయాలి. తర్వాత మదర్స్ నేమ్ ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ 10th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయమ్మా. ఆ 10th క్లాస్ వచ్చేసి ఏ బోర్డో, అది సిబిఎస్ఈనా లేకుంటే మన ఏపీ స్టేట్కి అయితే ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది కదా, ఇవన్నీ కూడా మనము రాయాలి. తర్వాత రోల్ నెంబర్ రాసుకోవాలి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగు, తర్వాత జెండరు, తర్వాత మన ఎడ్యుకేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ రాయాలి. అది మనం డిగ్రీ చదువుతాం అంటే గ్రాడ్యుయేషన్ రాస్తాము లేదా డిప్లొమా అని రాస్తాము. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయాలి. మొబైల్ నెంబర్ వెరిఫై వస్తుంది, ఓటీపీ వస్తుంది ఇక్కడ దానికి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చి ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై చేసి తర్వాత నెక్స్ట్ బటను, సరే సేవ్ చేసేసి నెక్స్ట్ బటను క్లిక్ చేయాలి. క్లిక్ చేసేస్తే మనకు బేసిక్ డీటెయిల్స్, తర్వాత అడిషనల్ కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత లాస్ట్లో ఇక్కడ మనకు డిక్లరేషన్ 3 ఫేజెస్లో ఉంటుందమ్మా. ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ నెంబరు. ఆ తర్వాత వీటిలో చూడండి ఇక్కడ కేటగిరీ వచ్చేసేసి ఏమొస్తుందంటే మీ కేటగిరీ రాయాలి. మీరు జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీనా, ఎస్టీనా, ఎస్సీనా రాయాల్సి వస్తుంది. తర్వాత నేషనాలిటీ, మీరు సిటిజన్ ఆఫ్ ఇండియానా కాదా అని ఇవ్వాలి. తర్వాత మోల్స్ ఇవ్వాలి. తర్వాత వచ్చేటప్పటికి డిజేబిలిటీ పర్సన్స్ అయితే అది ఎస్ అని కొట్టడాలి. తర్వాత దాంట్లో ఏ డిజేబిలిటీ ఉందో మీరు నోట్ చేయాలి. లేని వారు నో అని పెడితే సరిపోతుందమ్మా. నెక్స్ట్ తర్వాత పర్మనెంట్ అడ్రస్, తర్వాత మీరు ఏ స్టేట్కి చెందుతున్నారు, ఏ డిస్టిక్, మీ పిన్ కోడ్, అవన్నీ ఇచ్చేసేసి తర్వాత సేవ్ చేసేసి నెక్స్ట్ బటన్ కొట్టాలి. తర్వాత లాస్ట్లో డిక్లరేషన్ ఫేజ్ ఉంటుంది. ఈ పైన తెలిపినటువంటి వివరాలన్నీ అనేసి డిక్లరేషన్ ఇవ్వాలి. అప్పుడు ఫైనల్ సబ్మిట్ చేస్తే మీకు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ 2లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో ఒకసారి చూద్దామా. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ నేము, ఇది ఆల్రెడీ మనం ఫిల్అప్ చేసి ఉంటాము, డిఫాల్ట్గా వస్తుంది. ఫాదర్స్ నేము, మదర్స్ నేము, తర్వాత మా డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, తర్వాత జెండరు, కేటగిరీ,
ఇవన్నీ కూడా మనము వన్ టైం రిజిస్ట్రేషన్లో చేసింటాం కాబట్టి అన్నీ ఆల్రెడీ డీఫాల్ట్గా వచ్చుంటాయి. ఏమైనా రాకపోతే కాలమ్స్ మీరు చేయాలి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అవునా కాదా, తర్వాత వచ్చేటప్పటికి ఏజ్ రిలాక్సేషన్ మీరు తీసుకుంటున్నారా లేదా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. మీరు డిప్లొమా అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ రాయాలి, లేదా బీటెక్ అయితే బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్లో రాయాలి. తర్వాత ఏ యూనివర్సిటీ కింద మీరు బీటెక్ కానీ డిప్లొమా కానీ చేశారో ఫిల్అప్ చేయాలి. తర్వాత దాని రోల్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఇవి డీటెయిల్స్ రాయాలి. తర్వాత మీ పోస్టల్ అడ్రస్ సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి, పిన్ కోడు, స్టేటు, డిస్టిక్ ఇవన్నీ డీటెయిల్స్ రాయాలి, పర్మనెంట్ అడ్రస్ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత లాస్ట్లో మనం మీరు ఫోటోని అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక ఫోటో వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పాం కదా, ఫోటో మీద కంపల్సరీగా ఆ డేట్ అనేది ప్రింట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు జేపీఈజీ ఫార్మాట్ కానీ లేదా జేపీజీ ఫార్మాట్లో 20 KB నుంచి 50 KB అనేది ఫోటోకి, 10 KB నుంచి 20 KB మధ్యలో సిగ్నేచర్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్లో డిక్లరేషన్ ఐ అగ్రీ అని యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసి ప్రివ్యూ ఒకసారి చూసేసుకొని మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసేసుకున్న తర్వాత మనము సబ్మిట్ చేయాలి. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గురించి తెలుసుకుంటే, ఎగ్జామ్ అనేది 2 పేపర్స్ కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ పేపర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను, ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇక్కడ 200 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 50 మార్క్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ సంబంధించి 50 మార్క్స్ ఉంటాయి. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్లో వారికి వాళ్ళ సబ్జెక్ట్లో 100 మార్క్స్ సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి సమ్ ఫ్రెండ్స్. ఈ పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైపు, ఇది రిటర్న్ ఎగ్జామినేషన్ కలిగి ఉంటుంది. దీంట్లో సబ్జెక్ట్ సంబంధించి అంటే సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ సంబంధించి 300 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ ఫ్రెండ్స్. టోటల్ 500 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, వచ్చిన మెరిట్ ఆధారంగా సెలెక్షన్ చేస్తారు ఫ్రెండ్స్. మరో జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.